నేను స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుపతి వెంకన్న స్వామి దర్శనం కోసం రావడం జరిగింది. కాదు అమ్మవారి పద్మావతి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని మరి మన ఇక్కడ టెంపుల్కి రావాలని చెప్పి ఆలోచించి వచ్చాం. నాకు ఈ టెంపుల్ చాలాసార్లు వచ్చాను ఇంతకుముందు, స్పీకర్గా మొట్టమొదటి మళ్ళీ ఫస్ట్ టైం రావడం జరిగింది. స్వామి ఆశీర్వాదం తీసుకున్నాను. మొన్న ఎలక్షన్లో ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటింగ్ జరిగింది. మళ్ళీ ఒక కష్టపడి పనిచేసే నాయకుడికి అవకాశం ఇచ్చారు. అందుకే నేను ఏమన్నానంటే ఇవాళ భగవంతుని ముగ్గురు మూడు టెంపుల్స్ కలిసినప్పుడు ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ రోజు వెంకటేశ్వర స్వామిని కానీ పద్మావతి అమ్మవారిని కానీ ఇలాగ మన వినాయక స్వామిని కానీ ఈ రాష్ట్రానికి భవిష్య ఆశీర్వాదం ఇవ్వాలి. నష్టపోయిన ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తుని కల్పించమని ఒక నమ్మి మాటను నమ్మి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓటేసిన ప్రజలకి ఒక భరోసా కల్పించమని చెప్పి భగవంతుడిని నేను కోరుకోవడం జరిగింది. ఇంకేదంటే మనం చూసాం నిన్నే ఆగస్ట్ 15 జరిగింది. మనంతా కూడా పండగ చేసుకున్నాం స్వతంత్ర దినోత్సవాన్ని. 78 సంవత్సరాలు అయిపోయింది స్వతంత్రం వచ్చి. ఆ రోజు దేశ స్వతంత్రం కోసం ఎంతో మంది మహానుభావులు ప్రాణత్యాగం చేశారు. త్యాగం వేరు, ప్రాణత్యాగం వేరు. ప్రాణత్యాగం చేశారు అంటే నేనేమంటానంటే ఇప్పటికీ కొంతమంది మాట్లాడుతుంటారు ఏం చేశారు, ఏం జరిగింది, 78 సంవత్సరాలు అయింది, ఏం జరిగింది, ఏం జరిగింది అంటే జరిగింది, జరగకపోవడం. ఆ రోజు పెద్దలు ఏవాసించి ఇచ్చారని మనకి స్వతంత్రాన్ని మనకు మాట ఇచ్చారు. నేను ప్రాణత్యాగం చేసేది సరే మీకు స్వతంత్రాన్ని ఇస్తానని ఆ మాట నిలబెట్టుకున్నారు. వాళ్ళు ప్రాణాలు కూడా ఇచ్చారు. వాళ్ళు ప్రాణత్యాగం వల్ల స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. చాలా రంగాలు ఇంప్రూవ్ అయ్యాం కాదనట్లు లేదు. అయితే నేనేమంటానంటే ఆ పెద్దలందరూ కూడా ప్రాణత్యాగం చేసి స్వాతంత్రాన్ని మాకు ఇచ్చారు. ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మన బాధ్యత ఏంటి? వాళ్ళ త్యాగాన్ని మట్టిపాలు చేయడమా, వాళ్ళ త్యాగాన్ని నాశనం చేయడమా? వాళ్ళు మనకు ఇచ్చినటువంటి బహుమతిని ఇంకా మెరుగుపరిచి ఈ రాష్ట్ర భవిష్యత్తుని ముందు తీసుకెళ్లి అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి చేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకో కృషి చేయాలన్నదే నా భావన. ఇవాళ ఉంది ప్రధానమంత్రి గారు ఉన్నారు. ఆ రోజు బీవీ నరసింహరావు గారు, ద్రవిడ గారు వీళ్ళంతా కూడా అభివృద్ధి జరగలేదనడం జరిగింది. ఇంకా జరగవలసిన అవసరం ఉంది. దానికోసం ప్రజలు కూడా దీన్ని సహకరించవలసిన అవసరం ఉంది. నాయకులు కూడా చిత్తశుద్ధితో పనిచేయవలసిన అవసరం ఉంది. అందుకే నేనేమంటానంటే మనం అసెంబ్లీలో కూడా చెప్పాను నేను ఫస్ట్ టైం అసెంబ్లీలో. అసెంబ్లీలో చర్చ జరగాలండి, ప్రతి సబ్జెక్ట్ మీద చర్చ జరగకపోతే అవదు. పబ్లిక్లో అవేర్నెస్ రావాలంటే చర్చ జరగాల. సపోజ్ ఇరిగేషన్ సిస్టమ్ చర్చ జరగాల, వెడగవాడి ప్రాంతాలు చర్చ జరగాల. ఇటువంటి చర్చ జరిగినప్పుడు ప్రజలకు అవేర్నెస్ వస్తుంది, నాయకులకు కూడా మనం ఎక్కడ ఉన్నాం, మనం ఏం చేయాలి, మన టార్గెట్ ఏంటో అర్థమవుతుంది. అంటే అసెంబ్లీలో కూడా నేను అందరినీ ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నాను. ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ వాళ్ళకైనా యాజ్ అ స్పీకర్ కానీ అవకాశం ఇస్తా. కొంతమంది అందేస్తారు, మంచి బయట వింటున్నాను, పేపర్లో చూస్తున్నాను స్పీకర్ గారు మాకు అవకాశం ఇస్తారా అని. ఇదిగో మీ రైట్, అది ఎమ్మెల్యేగా మీ రైట్ ఉంది, మాట్లాడే హక్కు మీకు ఉంది, అందరికీ అవకాశం ఇస్తాను, అనుమానం లేదు. కానీ సభాధర సభా సాంప్రదాయాల్ని సభా గౌరవాన్ని నిలబెట్టవలసిన అవసరం మీకుంది. సభ మా ఇష్టం, సభలో నా ఇష్టం వచ్చి మాట్లాడతానంటే కుదరదు అక్కడ. దానికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు కట్టుబడి మీరు పనిచేయండి, మాట్లాడండి. ఎవరికైనా నేను అవకాశం ఇస్తాను. సాంప్రదాయాలు గౌరవించి పద్ధతి ప్రకారం మాట్లాడండి. రాష్ట్ర భవిష్యత్తు కోసం మాట్లాడండి. అందుకని మా ఇష్టం వచ్చి మాట్లాడతానంటే నేను ఎందుకు అనుకుంటాను యాజ్ అ స్పీకర్గా? నాకు పద్ధతులు ఉంటాయి కదా. అంటే ఎవరు కూడా దీంట్లో అనుమానం పడవలసిన లేదు. ఏ పార్టీ వాళ్ళని సరే రావచ్చు, అసెంబ్లీలో కూర్చొని మాట్లాడవచ్చు,
మీరు రేప్ చేస్తే నేను అవకాశం ఇస్తాను మాట్లాడండి. దాంట్లో అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పి సదనం చేస్తూ ఆ భగవంతు దయవల్ల ఈ రాష్ట్రం బాగుపడాలా. ఇవాళ ముఖ్యంగా రాజధాని లేని రాష్ట్రం అది అయిపోయింది. ఇవాళ భగవంతు దయవల్ల త్వరలోనే మన రాజధాని నిర్మాణం పూర్తవ్వాలా. దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా పైకి రావాలి. రెండోది పోడవరం కాని వస్తే మన రాష్ట్రానికి చాలా పెద్ద భవిష్యత్తు వస్తుంది. కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. అంతేకాకుండా తాగడానికి మంచివి దొరుకుతుంది అన్ని రాష్ట్రాలు కానీ ఎన్నో గ్రామాలకి. అంతేకాని కరెంటు ఉత్పత్తి జరుగుతుంది. మూడు ప్రయోజనాలు ఉంటాయి. అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కొన్ని లక్షల ఎకరాల భూమి సాగు అవుతుంది. అంచేత ముందుగా ఆ భగవంతుడి ఆశీర్వాదంతో స్వామివారి ఆశీర్వాదంతో మూడు కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసుకుని రాష్ట్ర భవిష్యత్తు పూర్తి చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది. దానికోసం మా నాయకులు పెద్దమంది రాష్ట్రంలో ఉన్న అందరి నాయకులు కూడా ఆ స్వామివారి ఆశీర్వాదం ఇచ్చి ఫలాన్ని ఇచ్చి శక్తిని ఇచ్చి రాష్ట్రాన్ని కాపాడే శక్తిని అని చెప్పి మరి భగవంతుని కోరుకోవడం జరిగిందని చెప్పి సహకారం. ఇప్పుడు ఇది మొదటి నుంచి చిత్తూరు జిల్లా పూర్వం నుంచి కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రసిద్ధి అయినటువంటి టెంపుల్ ఇది. నేను చదువుకున్నప్పటి నుంచి కూడా విన్నాను. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పటి నుంచి కూడా దీని గురించి వింటూ ఉండి ఉంటాం మేము. నేను కూడా మామూలుగా చాలా పది సార్లు వచ్చాను నేను టెంపుల్కి. ఏవైనా సరే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్, అన్ని టెంపుల్ ఇంపార్టెంటే, అందరూ అన్ని కాదట్లేదు. కాకపోతే కొన్ని గుర్తింపు టెంపుల్స్ ఉంటాయి, తిరుపతి అని, అన్నవరం అని, కనకదుర్గ అని, మా కాణిపాకం అని గుర్తింపు టెంపుల్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్ మన టెంపుల్. ఇది ప్రసిద్ధి చెందాలి. ఇప్పటికీ ప్రసిద్ధి చెందింది. ఎక్కడ శ్రీకాకుళం ఏదైనా మారుమూలు అక్కడ ఉన్న ఒరిస్సా రాష్ట్రాలండి దీని గురించి మాట్లాడుకుంటాం. ప్రసిద్ధి చెందలేదని కాదు, ఇంకా అభివృద్ధి చెందాలా, ఎక్కువ భక్తులు రావాలా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా. ఇదేంటంటే టెంపుల్స్ వల్ల కూడా ప్రాంతాలు అభివృద్ధి చెందేయండి. టెంపుల్ టూరిజం అంటారు దాన్నే, టెంపుల్ టూరిజం అంటాం. మామూలు టూరిజం అంటే టెంపుల్ టూరిజం అంటాం. ఎందుకంటే టెంపుల్స్ వల్ల కూడా అభివృద్ధి చెంది. తిరుపతి ఉంది, ఇన్ని లక్షల మంది వస్తారు దానికి, దీనికి అభివృద్ధి సంబంధం అంటారు కొంతమంది పొరలేని వాళ్ళు. అంత లక్షల మంది వచ్చారు కాబట్టి అక్కడ సిటీ డెవలప్ అయింది, ల్యాండ్ వాల్యూ పెరిగింది, బిజినెస్ జరుగుతుంది, హోటల్ బిజినెస్ జరుగుతుంది, ఇవన్నీ కూడా అభివృద్ధి కదా. అంచేత టెంపుల్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. భగవంతు దయ వల్ల, భగవంతు ఆశీర్వాదం వల్ల, ఈ పెద్దలందరి సహకారం వల్ల ఈ టెంపుల్ కూడా ఆ స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.